దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ దినం ప్రభు దినం, ప్రభు సన్నిధిలో ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి దినములో మనం ఉన్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మూడవ అధ్యాయము 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 3వ అధ్యాయము 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించినది, మారు మనస్సు పొందుడని యోదయారణ్యములో ప్రకటించుచుండెను. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. 6వ వచనంలో తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న తలంచవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నా. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయిటికని నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పి, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. అంటే వారి జీవితాల్లో ఆ తగిన ఫలము కనబడటం లేదు. అందుకోసమే ఏమంటున్నాడంటే, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. వారి ఫలము ఎలా ఉందంటే మంచి ఫలాలు లేవు. ఫలములు లేని ఆ చెట్టు నరికించి వేయమన్నాడు యేసు ప్రభు. అంతేకాదు, యోహాను మాట్లాడే మాటలు కూడా సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. పరిసయ్యులను గురించి, సద్దుకయ్యులను గురించి అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా. యోహాను ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఫలము లేని ఆ చెట్టును నరికించి వేయమన్నాడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించిన ఒక 4 వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను. ఎవరు వారు? మొదటివారు కడపటివారు మొదటివారు. మోయాబు వెళ్ళి భర్తను, కొడుకులిద్దరును, 3 కూడా ఒంటరి కత్తిలై ఉన్నారు. ఎవరు అంటే నయోమి, ఓర్పా, రూతు. అయితే వారిద్దరూ ఎలుగెత్తి ఏడవగా, అయితే ఓర్పా ఆమె అత్తను ముద్దు పెట్టుకొని
వెళ్ళిపోయాను. రూతు ఆమెను హత్తుకొనెను. ఈ ప్రశస్తమైన సమయంలో మారు మనస్సు అంటే యెషయా గ్రంథము 26:3 ఏం చూస్తావన్నా అంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఏలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచుచున్నాడు, విశ్వాసముంచి ఉన్నాడు. అలాగే నయోమి మాటలు, దేవుని మాటలు, నయోమి దేవుని గురించి మాట్లాడుతున్న మాటలు తన హృదయంలో భద్రపరుచుకుంది, బదిలపరుచుకుంది రూతు. కనుకనే ఆమె మనస్సు దేవుని మీద ఆనుకున్నది, లేదా హత్తుకున్నది. అత్తను హత్తుకున్నదంటే మనసు దేవుని మీద. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఉన్న చోట నేనుంటాను, నిన్ను నన్ను ప్రత్యేకించినడలా, మరణము నిన్ను నన్ను ప్రత్యేకించినాడు, దేవుడు నాకెంత కీడు చేయనుగాక. మోయాబులో నుండి రాగలిగిన రూతు మరలా అతను హత్తుకుంది బెత్లెహేము రావటానికి ఇష్టపడింది. అలాగైతే దేవుని మీద ఆనుకున్న ఆమెకు దేవుడు గొప్ప సంతానం, గొప్ప మరి ఒక రాజుని, బోయేజు రాజును తనకు పెనిమిటిగా ఇచ్చాడు. మరి ఆమె అంటున్నాడు, నీవు నీ అత్తకు చేసినది నాకు తెలుసు. ఏమంటున్నాడంటే బోయజ్ అంటున్నాడు 12:2, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏం చేసింది అంటే, అందుకు రూతు 1:16 రూతు గ్రంథం, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదును, మరణం తప్ప మరి ఏదైనా నిన్ను నన్ను ప్రత్యేకించినడల, యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అలాగైతే ఏం చేసింది? ఒక ప్రమాణం చేసింది. అంతేకాదు మరి అత్తకు, నీ సెలవైతే నేను నీ ఎవరి పొలములో పోయి నేను ఎవరిని కటాక్షం పొందగలనో అని అడిగింది అత్తని. అంతేకాదు బోయాజు పొలంలో పరిగేరుకుంటుంది. ఆయన అన్నాడు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొక్క నిలకడగా ఉండు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించాను. నీకు దాహమగునప్పుడు కుండలు ఎదుగుపోయి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్పి. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచినట్లు నీ కటాక్షం కలిగినో అని చెప్పగా, బోయస నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవు ఎరుగుని జనమునద్దుకు వచ్చింది, ఇదిగో నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఆమెకు, ఆమె చేసింది దేవుడే కావాలని కోరుకుంది.
కనుకనే దేవుడు కావాలని కోరుకుంటే భర్తనిచ్చాడు, దేవుడు కావాలని కోరుకుంటే బోయేజు కుమారునిచ్చాడు. అంతేకాదు, నీ నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందినదాను, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను ఎంబడింపగా ఉండుట వలన నీ మునుపు సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కనుక ఆమె సాగిలపడి మరి ప్రార్థన చేసేదిగా, సమర్పించుకునేదిగా, అంతేకాదు కష్టపడేదిగా ఉన్నది. కనుక బోయోజు పొలములో అనగా మందిరములో ఆయన కాళ్ళ దగ్గర ఉన్న బట్ట తీసి పండుకుందంటే కారణం ప్రభు అయిన దేవునికి కాళ్ళ మీద ప్రార్థన చేస్తుంది. ఆ కాళ్ళ దగ్గర తను మోకారించి ప్రార్థన చేస్తుంది. కనుకనే ఒకటి, నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలం ఇచ్చును. అలాగైతే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. నంబర్ వన్ గర్భఫలం. ఆమె తను తాను తగ్గించుకుంది, సమర్పించుకుంది. అంతేకాదు ఆమె తన దేవునికి తప్ప ఎవరికి తన జీవితాన్ని సమర్పించలే. ఎంత గొప్ప భాగ్యం చూస్తా ఉన్నాం. ఒకటి ఆమెలో క్రయం, రెండవది కష్టపడడం, మూడవది తగ్గింపు, నాలుగవది విధేయురాలు, ఐదవది ప్రార్థన చేయటం, ఆరవది సత్ప్రవర్తన. ఇన్ని రీతులుగా ఉన్న ఆమెకు గర్భఫలం, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించింది. గర్భఫలము దేవుడు ఇచ్చాడు. రెండవ వ్యక్తి ఎవరో తెలుసా? ఇసాకు పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాడు. కనుక ఇసాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి నూరంతల ఫలము పొందాను. అంటే ఇసాకు భూఫలము, రూతు గర్భఫలము, సమూయేలు సమూయేలు ప్రవక్త ఫలము, దేవుని మందిరములో దీపం ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. కనుక ఆయన ప్రవక్త, అతడు ప్రవక్త ఫలం, ప్రవచన ఫలం, మూడు సమూయేలు, నాలుగు ఎవరు అంటే యెషయా గ్రంథం ఆరవ అధ్యాయం యెషయా ఆత్మఫలం. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు. నేను నశించిది నీ రాజును సైన్యముల అధిపతిని యెహోవాను నేను కన్నులారా చూచితను అనుకుంటుని. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడు, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడు. అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సెరాపులు అనగా మహాదూతులు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఒక ఆత్మ వారికి దొరికాడు.
ఆ ఆత్మ ఎవరు? యెషయా. ఇది ఆత్మఫలం, గర్భఫలం, భూఫలం, సమూయేలు ప్రవచన ఫలం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఈ ఫలం కనుక నలుగురు వ్యక్తులను జ్ఞాపకం చేస్తూ, మోయోబులో నుండి తీయబడిన ముత్యం మారు మనసుకు తగిన ఫలమంటే భర్త, బిడ్డ. మారు మనసుకు తగిన ఫలమంటే ఇసాకు తండ్రికి చెప్పిన మాటకు లోబడ్డాడు. తండ్రి కుమారుని కట్టేసి కట్టెల మీద కట్టెలు చక్కగా పెంచి కత్తెత్తుతున్నప్పుడు తల్లిదండ్రులా సన్మానించాడు. కనుకనే సమర్పించుకున్నాడు. కాబట్టి ఇస్సాకు ఆ దేశమందున్నవాడి విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. మూడో వ్యక్తి సమూయేలు. బాలుడైన సమూయేలు దేవునికి సమర్పించింది ఆ బిడ్డను. ఆ బిడ్డ ఎదిగి పెద్దవాడై ప్రవక్త ఫలం, ప్రవచన ఫలం, యెషయా ఆత్మఫలం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ఫలం అంటే కనుక ఏ ఫలం తినాలి? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిను దినమన నిశ్చయముగా చచ్చెదవు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అని వెలుగు ఫలం. కనుక దేవుని వాక్యాన్ని చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక వెలుగు ఫలము మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. ఆదామావలు చీకటి మంచి చెడ్డల తెలివినుంచు వృక్ష ఫలములు తినకూడదు, తిని తినమన చచ్చెదవు. కనుక మంచి చెడ్డ తిని చీకట్లో శ్రమల్లో మరి ఆ గచ్చపొదలు ముళ్ళ పొదలు కొట్టుకుంటా ఉన్నాడు. కానీ వెలుగు ఫలము ఎవరు అంటే మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుతుంది. ఆ మంచితనము ఎవరు? నీతి. నీ నీతికి తగినట్టు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాను. మంచితనం మన ప్రభువైన యేసుక్రీస్తు. నీతి మన ప్రభువైన యేసుక్రీస్తు. సత్యము మన ప్రభువైన యేసుక్రీస్తు. వెలుగు ఫలం ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు లోకములో ప్రకాశిస్తుంది, కాని లోకం ఆయనను గుర్తించలేదు. వెలుగు ఫలం మంచితనం, నీతి, సత్యమును వాటిలో కనబడుచు. ఆ వెలుగే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వెలుగు ఫలం వల్ల మనం కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోని ఆయన గుణాతి సేవలు ప్రచురం చేయు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజ, పరిశుద్ధ జనాంగంగా ఆయన దేవుణ్ణి ఆరాధించడానికి నిన్ను నన్ను మారు మనసుకు తగిన ఫలం ఏంటంటే ఆరాధించే ఆశ్చర్యకరమైన వెలుగులోని రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ ప్రజలు, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆయన గుణాతి సేవను ప్రచురం చేసే ఈ గొప్ప ఆధిక్యత దేవుడు అనుగ్రహించు. సమయంలో మారు మనసుకు తగిన ఫలము ఫలించిన ఎవరెవరు? ఒకటి ఒకటి ఎవరు అంటే రూతు. రెండు ఎవరు అంటే ఇస్సాకు. మూడు ఎవరు అంటే సమూయేలు. నాలుగు ఎవరు అంటే యెషయా. ఐదు మన ప్రభు అయిన యేసు క్రీస్తువ. కనుక
ఆ వెలుగు ఫలం సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. మారు మనస్సు కు తగిన ఫలం ఎవరో తెలుసా? ఈ ఐదుగురు. కనుక అవిధేయులు కాదు, ఐదుగురు అని చెప్తున్నాను. అవిధేయులు శాస్త్రులు పరిసయ్యులు, అందుకని గొడ్డలి చెట్ల వేర్నుంచబడ్డాయి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి లేని ఎడల గొడ్డలి చెట్ల వేర్న ఉంచబడినది. మంచి ఫలములు కాని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రతి చెట్టు మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు ఫలాల్లో కూడా మంచి చెడ్డ తెలివినిచ్చు, అంటే మంచి ఉంది చెడు ఉంది, ఒక ప్రత్యేకమైన జనాంగం కాదు, దేవుని ప్రజ కాదు. మంచి లేదు, నీతి లేదు, సత్యము లేదు, చెడు కనపడుతుంది. ఇవదే కాలం ప్రార్థన చేద్దాం. ప్రేమానమ్మకము కలిగిన మా ప్రియమైన పరలోకము తండ్రి, మారు మనసుకు తగిన ఫలం ఋతు మోయోబులో పది మరి తరములు సమాజంలో రాకూడదు, 10 తరముల వారికి. అలాంటి మోయాబులో ఒక ముత్యము, ఇసాకు ఒక సత్యము, సమూయేలు ఒక సమాధానము, యెషయా ఒక సంతోషం, యేసు ప్రభువారు సమృద్ధి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడై ఉండి నడిపించునుగా. ఆమెన్. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమెన్.